క్యారెట్ లెమన్ కీన్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। सो ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి। ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం। ఇప్పుడు కొద్దిగా ఆవాలు పచ్చి శనగపప్పు పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా। ఇప్పుడు పల్లీలు వేసుకుందాం। సో పల్లీల్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అలానే ఫైబర్ కూడా ఉంటుంది। ఇప్పుడు పల్లీలు వేసుకుందాం। పల్లీలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం। ఇప్పుడు కొద్దిగా అల్లం అలానే జీడిపప్పు వేసుకుందాం। కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం। పసుపు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం। ఇప్పుడు బటానీ వేసుకుందాం। ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం। తగినంత ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం। ఇప్పుడు ఉడికించిన కీన్వాని తీసుకుంటున్నాం। సో కీన్వాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి। ఇప్పుడు ఉడికించిన కీన్వా రైస్ ని వేసుకుందాం। కీన్వా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి। క్యారెట్ తురుము వేసుకుంటున్నాము। సో క్యారెట్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుంది, అందుకే క్యారెట్ వేసుకున్న తర్వాత మనం ఎక్కువ సేపు కుక్ చేసుకోకూడదు। సో ఇప్పుడు కొద్దిగా క్యారెట్ యాడ్ చేసుకుందాం। క్యారెట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం। సో క్యారెట్ వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అలానే నిమ్మకాయని యాడ్ చేసుకుందాము। సో నిమ్మకాయలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది, వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడుతుంది। సో పై నుంచి నిమ్మరసం వేసుకుందాం। సో నిమ్మరసం వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం। మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ లెమన్ కీన్వా రెడీ అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం। మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ లెమన్ కీన్వా రెడీ।
సిన్నమన్ కీన్వాకి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము అర కప్పు ఉడికించిన కీన్వా ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు పచ్చి బఠానీ పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ పల్లీలు పావు కప్పు కాజు కొద్దిగా నూనె ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చి శనగ పప్పు ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత నిమ్మకాయ ఒకటి క్యారెట్ లెమన్ కీన్వా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె ఆవాలు పచ్చి శనగ పప్పు పచ్చిమిర్చి ముక్కలు పల్లీలు అల్లం ముక్కలు జీడిపప్పు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పసుపు పచ్చి బఠానీలు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకొని ఇప్పుడు అందులో ఉడికించిన కీన్వా క్యారెట్ తురుము వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి కలుపుకొని చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ లెమన్ కీన్వా రెడీ।